మకాగణపతి మనసస్మరామి మకాగణపతి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైట్ నౌ మనం ఇప్పుడు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్నాం. వినాయక చవితి అనగానే మన తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తు చెప్పారు ఖైరతాబాద్ బడా గణేష్. ఇది 70వ సంవత్సరం కాబట్టి ఈసారి 77వ శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా స్వామివారి భక్తుల పూజలు అందుకున్నారు. ఈ రోజే దర్శనానికి చివరి రోజు, శోభాయాత్ర నిమజ్జనం ఉంటాయి కాబట్టి ఆ ఏర్పాట్ల కోసం రేపు దర్శనాన్ని రద్దు చేశారు. ఫస్ట్ మనం ఇప్పుడు ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గం వెళ్ళి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నాము. క్రేన్ నెంబర్లు చూస్తున్నారు కదా, క్రేన్ నెంబర్ 1, 2, 3, 4. సో మేము ఈరోజు 15th సండే రోజు వచ్చాము. సో సండే చూడండి, ఎన్టీఆర్ మార్గం ఎంత బిజీగా జన సంద్రంతో చూడండి, ఎంత మంది ఉన్నారు ఇక్కడ నిమజ్జనానికి, ఎంత మంది వచ్చారు సెకండ్ మనకు శోభాయాత్ర రోజు. ఇదంతా ట్రాఫిక్ బంద్ చేసేస్తారు స్టార్టింగ్ లోనే, మీకు ఒక సర్కిల్ లోనే బంద్ చేసేస్తారు. మీరు క్రేన్ నెంబర్ చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద క్రేన్లు. మనకు బడా గణేష్ నిమజ్జనం చేసేది క్రేన్ నెంబర్ 4 అనేసి అన్నారు. సో మనం అలా చూసుకొని ఇప్పుడు బడా గణేష్ దగ్గరికి వెళ్దాము. ఎంత కోలాహలంగా చూడండి. మీకు ఈ నవరాత్రులు మొత్తము ఈ ట్యాంక్ బండ్ పైన ఎలా ఉంటుందంటే మొత్తం స్పిరిచువల్ వైబ్స్ చాలా బాగుంటది. ఇక్కడ చూడండి ఎంత మంది వచ్చి నిమజ్జనం చేస్తున్నారు. సో సండే సెలవు దినం కాబట్టి, అండ్ ఈరోజు కొంచెం ఏదో ఇష్యూ కూడా నచ్చిందంట, ఇక్కడ నిమజ్జనం చేయకండి అనేసి బోర్డు కూడా ఏర్పాటు చేశారంట మధ్యాహ్నము. మళ్ళీ ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు వచ్చేసి ఆ బోర్డు నుంచి తొలగించేశారు అనేసి చెప్తున్నారు. సో ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా 4, ఇక్కడే బడా గణేష్ నిమజ్జనం చేసేది. సో మనకు అవతల యువతల బ్యారికేడ్ వేసేస్తారు అనమాట శోభాయాత్ర రోజు. సో మేబీ రేపు కూడా నిమజ్జనాలు కొనసాగవచ్చు. చూస్తున్నారు కదా ఎంత భారీ భారీ క్రేన్లు అయితే ఏర్పాటు చేశారు. మీకు బడా గణేష్ని మాత్రం నిమజ్జనం చేసేది క్రేన్ నెంబర్ 4. మీకు ట్రాఫిక్ అయితే ఉండదు కానీ ఆ రోజు నిమజ్జనం చేసే రోజు జనాలు మాత్రం ఇసుక వేస్తే రాళ్ళంత జనం ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా నాకు ఎక్స్పీరియన్స్, అసలు వాటర్ దొరకదు, వాటర్ ఇస్తున్నారు కానీ ఆ జనాల నుంచి ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళాలంటే నాకు దేవుడు కనిపించాడు లాస్ట్ ఇయర్. ఇవన్నీ క్రేన్ నెంబర్స్ చూస్తున్నారు కదా, క్రేన్ నెంబర్ 7. సో ఇక్కడ కూడా వేస్తున్నారు. యాక్చువల్గా మేము అక్కడ సర్కిల్ దగ్గర యూటర్న్ తీసుకొని ప్రసాద్ ఐమాక్స్ దగ్గర పార్క్ చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ యూటర్న్ క్లోజ్ చేసేసారు. సో ఇప్పుడు మళ్ళీ మేము సెక్రటరేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకొని ప్రసాద్ దగ్గర పార్కింగ్ చేసి బడా గణేష్ దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. దర్శనం ఈరోజే చివరి రోజు. ఇంకా ఆల్రెడీ శోభాయాత్రకు వెల్డింగ్ పెద్ద లారీ అయితే రావడం జరిగింది, ఆ వెల్డింగ్ పనులు కూడా స్టార్ట్ చేశారంటే ఇంకా రేపు అంతా వాళ్ళు శోభాయాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మా ఎల్లుండి 17th 6:30 నుంచి 1:30 లోపలే నిమజ్జనం కంప్లీట్ చేసేయాలని చెప్తున్నారు, దాని తగ్గట్టు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. సో మనం ఇటు వచ్చాము ఎన్టీఆర్ మార్గ్ నుంచి మింట్ కాంపౌండ్ వరకు ట్రాఫిక్ అలా ఉంది. ఇక్కడ నుంచి వాక్ నడిచి వెళ్తుంటూ వెళ్ళాలి. ఇక్కడ మన గాంధీ తాత గారు వచ్చారు. ₹20 చేంజ్ కోసం మా కష్టాలు ఎంతుంది. సో ఈసారి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సప్తముఖ మహాశక్తి గణపతితో పాటు అయోధ్య రామయ్య కూడా ఇక్కడ ఏర్పాటు చేశారంట. అయోధ్య రామయ్య కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. ఇక్కడ చూడండి పబ్లిక్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు చివరి రోజు కాబట్టి దర్శనానికి ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము. సో శోభాయాత్ర అంత జనం ఉన్నారు లోపలికి. అంటే మధ్య మధ్యలో సీన్ ఫ్రేమ్ చేంజ్. గణేష్ మహారాజ్ కి జై బోలో. గణేష్ మహారాజ్ కి జనం తండోపతండాలుగా రావడం వల్ల ఇక్కడ చిన్నపిల్లలు లేడీస్ అవస్థలు అయితే వర్ణనాతీతము.
చాలా మంది గుంటూరు నుంచి వెనక్కి వెళ్ళిపోవడం ట్రై చేస్తున్నారు, కొందరు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలతో. జనాలు అయితే దండోపదండాలుగా వచ్చేసారు చివరి రోజు కాబట్టి. చూస్తుంటే వర్షం పడేట్టుగా ఉంది, వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందో అని చిన్న పిల్లకటువంటి అక్కడ ఎవరో వెందరించి పెడితే చాలా కోపంగా అగ్రెసివ్ గా ఉన్నారు. సో ఇలాంటివన్నీ నిర్వహించాల్సి వచ్చింది. లక్కీగా ఏమంటే వీఐపీ దర్శనం కి సపరేట్ లైన్ ఉంది, ఆ లైన్ ని తీసేశారు ఈ జనాల వల్ల. పోలీసులు కూడా మాకు చాలా కష్టపడుతున్నారు కంట్రోల్ చేయగలుగుతున్నారు పబ్లిక్ ని. వర్షం స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా, వర్షం కన్నా ఎక్కువ పడిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. దేవుడి దయ వల్ల వర్షం పడకూడదు, త్వరగా దర్శనం అయిపోవాలని కోరుకుంటాము. సో పిల్లలు చాలా మంది ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. ఇక్కడ షెల్టర్ చుట్టుపక్కల షెల్టర్ కూడా ఏం లేదు, వెళ్ళాలంటే ఇంతమంది ఒకేసారి. ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ తోపులాట కూడా జరిగిందంట, న్యూస్ లో కూడా వచ్చింది. ఫైనల్ గా ఒక గంట సేపు కష్టపడి మనం ఇప్పుడు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి దగ్గరికి వచ్చేసాము. మీరు అక్కడ చూడొచ్చు కింద అయోధ్య బాలరాముని దగ్గర కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు రియల్ గా చెప్తున్నాము, మనము టీవీలో చూడడం వేరు, ఇక్కడ దగ్గరుండి చూడడం వేరు. ఇది నిజంగా ఒక మహాద్భుతం, ఒక మహాపర్వసనం అని చెప్పాలి. ఇది మన మాటల్లో వర్ణించలేని అనుభూతిని అయితే మనం ఇక్కడ పొందుదామనడంలో ఎటువంటి ఎత్తు సేపు లేదు ఫ్రెండ్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మహాగణపతి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఎల్లుండి 17th జరిగే శోభాయాత్ర అండ్ నిమజ్జనం వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.